రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం నుండి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం వరకు బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్, జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అదే పగ అదే మంట ఇక్కడ సంవత్సరాలు రాబోయే కాలంలో టీఆర్ఎస్ బతుకులు ఆగమవడం ఖాయం కాబట్టి మీరందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నా. మిత్రులారా, నిన్న టీఆర్ఎస్ వాళ్ళు మొన్న కేసీఆర్ కేటీఆర్ మాట్లాడిన మాట ఏం చెప్పిండయా మొన్న నరేంద్ర మోడీ గారు లోక్సభలో మాట్లాడిన మాట ఒకటే, విభజన చట్టం విభజన చేసినప్పుడు రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు సాక్షిగా విభజన చేసేటప్పుడు అందరిని కూర్చోబెట్టి ఇరు రాష్ట్రాలను కూర్చోబెట్టి సమన్వయం చేస్తే బాగుండు. తెలంగాణ ప్రజలు కాదు, తెలుగు ప్రజలందరూ మొన్న చేసిన ఈ రాజ్యాంగాన్ని మన తెలంగాణ ఆంధ్రని విడదొత్తగలలో చిన్న లోపమైందని ఒక మాట మాత్రమే చెప్పారు. అదేదో కేసీఆర్ని తిట్టినట్టు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న హయాంలో ఇదే సోనియా గాంధీ గారు పార్లమెంటరీ సాక్షిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడగొట్టేటప్పుడు నీళ్లు నిధులు నియామకాలు ఏదైనా ఉండొచ్చు, ఇటు ప్రాజెక్టులు ఉండొచ్చు, ఇటు కృష్ణా గోదావరి అటు మనకున్న అప్పులే చేస్తారు కదా మన వాళ్ళు, అలాగే భూమి ఆదాయం ఏదైనా సరే జనాభా ఎలా ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళకి మౌలిక సదుపాయాలను బట్టి విడగట్టాలనేది ఒక సూత్రం. దానికి కనీసం అది తూచా తప్పకుండా పాటించకుండా రాత్రికి రాత్రి పార్లమెంట్ సభలను తాళాలేసి పెప్పర్స్ స్ప్రేలు చల్లి చేసే విధానం బాగలేకపోవడం వల్లే ఈ తెలుగు ప్రజలు బాధపడుతున్నారనే మాట చెప్పారు తప్ప ఒక టీఆర్ఎస్ని ఉద్దేశించి మాట్లాడింది కాదు, ఒక కాంగ్రెస్ని తిట్టింది కాదు. మీరు ఇలాగే మాట్లాడుకుంటా ఉంటే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ లేకుండా పోతుంది. మీరు ఇలాంటి అహంకారాన్ని తగ్గించుకోమని మాత్రమే మాట్లాడారు. దీన్ని ఏదో భూతద్దంలా చూస్తూ ఏమో కేసీఆర్ తాగి మాట్లాడినట్టు నరేంద్ర మోడీ గారు మాట్లాడి అనుకుంటున్నారేమో, మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇష్యూ డైవర్ట్ చేయడానికి మాత్రమే చేసిన ప్రక్రియ, రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని తాగొచ్చి మాట్లాడిన ఒక మాట తెలంగాణ ప్రజలకు మింగుడుపడట్లేదు. ప్రజలు అలాగే మీడియా మిత్రులను అద్దమ్మదని మాట్లాడడం అంటే నోటికి ఏది వచ్చినట్టు మాట్లాడకుండా ఆ ఇష్యూ లేవనెత్తడం, తెలంగాణలో మొత్తం భగ్గుమనడం, అది ఎలా చల్లార్చాలో మాట్లాడిన మాటని తప్పించుకోవాలని కప్పిపుచ్చడానికి ఈ టీఆర్ఎస్ నాయకులు ఈ డబుల్ బాజీలు మాట మార్చడానికి వాళ్ళని కప్పిపుచ్చడానికి మోడీ గారు ఏదో మాట్లాడారనే ఓ మాటని లేవరెత్తి రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలతో సహా రోడ్ల మీద వచ్చి కూర్చున్నారు. సిగ్గుండాలి ఒక రాష్ట్ర అధికారంలో ఉండి. కానీ ఒక్కటి మాత్రం నేర్చుకుంటాం అయ్యా, ఇన్ని రోజులు ఒళ్ళు దగ్గర ఒళ్ళు ఇరుసుకొని రోడ్డు మీద తిరుగుతూ ఇళ్లలోనే కూర్చొని ఏసీలోనే కూర్చున్న నాయకులు ఫామ్ హౌజులకు పరిమితమైన నాయకులని మా కేసీఆర్ గారు ఒక మా నరేంద్ర మోడీ గారు ఒక మంచి పని చేశారండి. వీళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇది మాత్రం హ్యాపీనెస్. మా ప్రజలు ఎవరు కూడా బాధపడతలేరు. రాబోయే కాలంలో నరేంద్ర మోడీ పాలన వస్తుంది, కాషాయం జెండా ఎగిరిస్తాం. కాకపోతే టీఆర్ఎస్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే బాగుంటుంది, మాట్లాడే మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది. ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్క మాటకు మేము జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ప్రతిపక్షంలో అడగడం మా ధర్మం, కానీ అధికారంలో ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు సేవ చేయవలసిన నాయకులు దొంగ మాటలు దోపిడీ మాటలు మాట్లాడకుండా రోడ్ల మీద విచ్చలవిడిగా తిరగడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈరోజు మామన్కోట పట్టణంలో
బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కేసీఆర్ గారి చేసిన వాగ్దానాలు దళిత బంధువులు అన్నారు, దళితుని సీఎం అన్నాడు, దళితుని 3 ఎకరాలు అన్నాడు, ఎస్టీ ఎస్సీకి 12% రిజర్వేషన్ అన్నాడు, వారి శార్థం ఎన్నో మాటలు దొంగ మాటలు చెప్పి ఇల్లు ఇస్తానన్నాడు, బొర్లిస్తా బర్లిస్తా అని చెప్పేసి వాళ్ళ బతుకుల నాగం చేసినందుకు ఏ నా వాగ్దానాన్ని కూడా నిర్వర్తించలేదు. దళితులకు చెప్పిన మాట నిర్వర్తించలేదు, కనీసం మాట కూడా నిలబెట్టుకోలేదు. అందుకనే దళిత బిడ్డలే రోడ్డు మీదకి వచ్చిరు, దండోరా కొట్టిరు తప్పు చాటింపులతో. ఇలా సార్ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. కానీ ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇవాళ ఒక్క నయా పైసా దరిద్రుడు దౌర్భాగ్యుడు కేసీఆర్. ఈ రాష్ట్రంలో భ్రష్టు పట్టించిన నాయకుడు కేసీఆర్. ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి